నమస్తే, ఎస్నై న్యూస్కు స్వాగతం. నేను రాజేంద్ర. ముందుగా హెడ్లైన్స్. మహబూబ్నగర్ జిల్లా డ్యూటీపల్లి వద్ద ఐటీ టవర్ ఫైళ్లను ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్ 50 కోట్ల రూపాయలతో 9 నెలల్లో ఈ టవర్ నిర్మాణం పూర్తి చేస్తామని వెల్లడి. పెద్ద చెరువును మరో ట్యాంక్ బండ్గా తీర్చిదిద్దుతామన్న మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ 24 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నామని హామీ. ల్యాండ్ రికార్డ్స్ అప్డేషన్ వేగంగా సాగుతుందన్న జాయింట్ కలెక్టర్ వెంకట్రావు, తహసీల్దార్లు వేగంగా పనులు పూర్తి చేయాలని ఆదేశం. మహబూబ్నగర్ జిల్లాలోని డ్యూటీపల్లి వద్ద నిర్మించబోయే ఐటీ కారిడార్కు 50 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. 9 నెలల్లో ఈ టవర్ను నిర్మాణం పూర్తి చేసి ఐటీ ఇండస్ట్రీని ఇక్కడికి రప్పిస్తామని ఆయన వెల్లడించారు. ఐటీ పార్క్ ఏర్పాటు చేయడం వల్ల 15,000 మందికి ఉపాధి లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. మహబూబ్నగర్ నియోజకవర్గంలోని డ్యూటీపల్లి వద్ద 400 ఎకరాల్లో నిర్మించే తలపెట్టిన ఐటీ టవర్ ఫైళ్లను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, మంత్రి లక్ష్మారెడ్డి, ఎంపీ జితేందర్ రెడ్డి, కలెక్టర్ రొనాల్డ్ రోజ్, ఆర్డీఓ లక్ష్మీనారాయణ, అర్బన్ తహసీల్దార్ ఎంవి ప్రభాకర్రావుతో పాటు ఇతర నేతలు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీని ఒకే విడతలో పూర్తి చేస్తామంటున్న కాంగ్రెస్ నాయకులు ఇటీవల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కర్ణాటకలో దీన్ని ఆచరించి చూపాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ హయాంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అభివృద్ధికి నోచుకోకుండా ఛిద్రమైందని దుయ్యబట్టారు. జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు కోర్టులు కేసులు వేయడం వల్ల ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేయలేకపోతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 14 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి ప్రతిపక్ష పార్టీలకు బుద్ధి చెప్పాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. రేపటి రోజున ప్రత్యక్షంగా పాలమూరు పార్కులో 15,000 మంది పనిచేస్తే పరోక్షంగా మరొక 10-15,000 మంది పనిచేసే పరిస్థితి ఇక్కడనే ఉంటది. బ్రహ్మాండంగా ఇక్కడ స్థానికులకే ఉపాధి అవకాశాలు వచ్చే విధంగా కార్యక్రమాన్ని కూడా తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దాంతో పాటు పాలమూరుకు ఈరోజు ముఖ్యమంత్రి గారు పాలమూరు రుణం తీర్చుకుంటా ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ సిద్ధించిన సందర్భంగా, తెలంగాణ సాధించిన సందర్భంగా ఆనాడు ఇదే పాలమూరు ప్రజల ఆశీర్వాదంతో ఇప్పటి మన ముఖ్యమంత్రి గారు ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా పాలమూరు నుంచే ప్రాతినిధ్యం వహించిన విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. అదే రకంగా తప్పకుండా అన్నిటికన్నా ఎక్కువ నష్టపోయిన జిల్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏ పాలమూరు జిల్లా అయితే ఉన్నదో ఆ పాలమూరు జిల్లాకు సంపూర్ణమైన న్యాయం సిద్ధించే వరకు అన్ని రకాలుగా అన్ని రంగాల్లో పాలమూరుకు పెద్ద పీట వేసే బాధ్యత కూడా కేసీఆర్ గారి ప్రభుత్వానికి, మా అందరిది అని చెప్పి కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తెల్లారులేస్తే ఎప్పుడు హైదరాబాద్ లో ఉంటాడో, ఎప్పుడు పాలమూరులో ఉంటాడో, ఎప్పుడు ఉద్యోగుల సమావేశంలో ఉంటాడో, ఎప్పుడు ఆర్టీసీ కార్మికుల సమావేశంలో ఉంటాడో, ఎప్పుడు లారీ డ్రైవర్లతో ఉంటాడో మాకే ఆశ్చర్యమైతే ఉంటది. శ్రీనివాస్ గౌడ్ వస్తున్నాడంటే తప్పకుండా ఒక సంఘాన్ని వస్తున్నాడు, ఇక మళ్ళీ ఏదో అడుగుతాడని చెప్పి, అంటే అయితే పాలమూరు విషయం ఉండదు లేదా ప్రజల విషయం ఉండదు తప్ప వేరేదేమి ఉండదు. ఏమున్నా నిరంతర శ్రామికుడు, అనునిత్యం కష్టపడే ఒక మంచి ఎమ్మెల్యే మీకు ఉండడాన్ని మీ అందరూ కూడా అదృష్టంగా భావించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఐటీ పార్క్ విషయంలో, ఇండస్ట్రీ పార్క్ విషయంలో ఎంపీ గారు అన్నారు వెంటనే ఒక టవర్ కట్టండి. టవర్ కట్టినట్టయితే పాలమూరుకు పోయి మీరు ఐటీ బిజినెస్ పెట్టాలంటే కొంతమంది ముందు సంకోచిస్తారు, ఆలోచిస్తారు. కాబట్టి మనమే ఒక బ్రహ్మాండమైన టవర్ కట్టాలన్నారు. తప్పకుండా ఐటీ టవర్ నిర్మాణానికి 50 కోట్ల రూపాయలు వెంటనే మంజూరు చేసి మరి రాబోయే 9-12 నెలల లోపలనే మీకు ఇక్కడ పురోగతి కూడా చూపించే బాధ్యత కూడా ఈ ప్రభుత్వానిది, మాది అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. కానీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మీరు చూడండి ఒకసారి. పెద్ద పెద్ద మాటలు, ఇదెందుకు కాలే, అదెందుకు కాలే, మేము ఇది చేసినాం అది చేసినాం అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. పాలమూరుకు శాపం బయటి వాళ్ళు కాదు,
పాలమూరుకు శాపం. బయట నుంచి వచ్చి మనని ఇబ్బంది పెట్టిన వాళ్ళు కాదు, బయట వాళ్ళు నాటకాలు చేయొచ్చు. చంద్రబాబు నాయుడు గారు దత్తత తీసుకున్నా అని చెప్పి ఏమీ చేయకపోవచ్చు. రాజశేఖర రెడ్డి గారు మన కృష్ణానది నీళ్లను బోతిరెడ్డి పాడు తవ్వుకొని ఆయన రాయలసీమకు తీసుకొని పోవచ్చు, ఎందుకంటే వాళ్ళ ప్రాంతాల మీద వాళ్ళకు ప్రేమ ఉంటుంది. పాలమూరుకు ప్రథమ శత్రువులు, పాలమూరును ఛిద్రం చేసింది, పాలమూరును దశాబ్దాల కాటు వంచింది ఈ జిల్లాలోని కాంగ్రెస్ నాయకులైన విషయాన్ని కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక ఆయన పెద్ద ఆయన కేంద్ర మంత్రిగా పనిచేసినాడు, పెద్ద పెద్ద పదవులు దశాబ్దాల పాటు చేసినాడు. ఒక్కసారి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. తెలంగాణ కావాలని పోరాటం చేసినప్పుడు ఏమన్నాడా పెద్ద ఆయన, నేను తెలంగాణవాదిని కాదు, సమైక్యవాదిని కాదు, నేను జాతీయవాదిని అని చెప్పి డైలాగులు కొట్టి తప్పించుకొని తిరిగాడు. పదవిని మాత్రం విడిచిపెట్టుకోలేదు. అదే విధంగా పోని కేంద్ర మంత్రిగా ఉండి పాలమూరుకి ఏమన్నా ప్రత్యేకంగా చేసిందా అంటే చేసింది ఏమీ లేదు. హల్లికి హల్లి, సున్నాకి సున్నా, అంత తప్ప చేసింది ఏమీ లేదు. ఇంకొక పెద్ద మనిషి ఉన్నది పక్కనే, శాసనసభ్యురాలు, మొన్నటిదాకా మంత్రివర్యులు. వారు కిందికి నీళ్లు తీసుకొని పోతా ఉంటే ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హంద్రీ నివాకుమై హారతులు పట్టొచ్చినారు మంత్రిగా ఉండి. ఈ రోజు ఇక్కడికి వచ్చి పెడబొబ్బలు గావుకేకలు పెడతా ఉన్నారు. ఇంకొక ఆయన ఉన్నాడు, నిన్న మొన్నటిదాకా ఎన్ని పార్టీలు మారినా నాకైతే లెక్కనే లేదు, నిన్న మొన్న కొత్త కొత్త మాటలు మాట్లాడుతున్నాడు. రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు ఆయన తిట్టని తిట్లు తిట్టిండు, జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అని తిట్టిండు. మళ్ళా నిన్నయాల గతంలో తిన్న బియ్యం గుర్తొచ్చినా ఏందో కానీ నిన్నయాల మాట్లాడుతున్నాడు. మళ్ళా రాజశేఖర రెడ్డి చాలా గొప్పోడు, కాంగ్రెసే చాలా గొప్ప పార్టీ అని చెప్పి గతంలో సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన మనిషి ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి దశాబ్దాల పాటు మంత్రిగా పనిచేసిన, దశాబ్దాల పాటు గతంలో మీరు అవకాశం ఇచ్చిన ఏమీ చేయని ముఠ ఈరోజు అడుగడుగు నాటడం జరిగే ప్రయత్నం చేస్తా ఉన్నది. ఆయన అంటాడు కాళ్ళల్లో కట్టెలు పెడుతున్నాం అంటున్నారు అభివృద్ధికి, ఎవరు పెడుతున్నారు కాళ్ళల్లో కట్టెలు అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, పాలమూరు గడ్డ మీద నుంచి అడుగుతా ఉన్నా, మేము చెప్పేది వాస్తవం కాకపోతే దేనికంటే దానికి సిద్ధం. దేవర కదిరి నుంచి పోటీ చేసిన మీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పవన్ కుమార్ రెడ్డి, కొల్లాపూర్ నుంచి పోటీ చేసిన మీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి హర్షవర్ధన్, వీలు కాగా పాలమూరు ఎత్తిపోతల పథకానికి వ్యతిరేకంగా పాలమూరు రైతుల నోట్లో మట్టి కొట్టే విధంగా, పాలమూరు రైతుకి కష్టాలు కలకాలం ఉండాలనే విధంగా వీళ్ళు కాదా కోర్టుకు పోయి ఆ ప్రాజెక్టు మీద స్టేల్ తెచ్చే ప్రయత్నం చేసింది వీళ్ళు కాదా అని నేను అడుగుతా ఉన్నా. మీరు అడగవచ్చు ఏం స్టే తెచ్చిండ్రు అని. ఇప్పుడే సీనన్న చెప్పినాడు, లచ్చన్న కూడా ఎప్పుడు చెప్తా ఉంటాడు, కొల్లాపూరు ప్రాంతంలో ఎక్కడి నుంచి అయితే మన నీళ్లు తీసుకొచ్చి మొత్తం జిల్లా అంతా అదే విధంగా రంగారెడ్డి కియాలను, కొల్లాపూర్ లో అభయారణ్యం ఉన్నది, కొల్లాపూర్ నుంచి నీళ్లు తీసుకుపోయేటప్పుడు అక్కడ ఉండే పులులు సింహాలు అన్ని మాయమైపోతాయి. ఈ ప్రాజెక్టు చేపడితే అభయారణ్యం దెబ్బతింటది, పర్యావరణం దెబ్బతింటది అని చెప్పి కోర్టుకు పోయినారు. మాకు అనుమానం వచ్చింది నిజంగానే పులులు సింహాలు ఉన్నాయా కొల్లాపూర్లో, వీటి సంగతి ఏందో చూద్దామని మేము కూడా పోయినాం. అక్కడ పులులు సింహాలు కాదు, గండు పిల్లులు లేవు. కాంగ్రెస్ వాళ్ళు ఇంత అరాచకం, ఇంత దుర్మార్గం అంటే దాని ప్రాజెక్టు నాపడానికి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు సాగునీరిచ్చి రైతులకు నీళ్ళిచ్చి రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి 8,000 రూపాయల పెట్టుబడిచ్చి ఇంటింటికి మా ఆడబిడ్డలకు తాగునీరు ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఇందుకు నీళ్ళు వస్తాయనే విషయం వాళ్ళకు కూడా తెలుసు. చరిత్ర పుటల్లో అడ్రస్ లేకుండా పోతారని తెలుసు. ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మహబూబ్ నగర్లో శరవేగంగా అభివృద్ధి సాగుతుంటే దీన్ని జీర్ణించుకోలేని కొన్ని దుష్టశక్తులు అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. ప్రతి పనిపై కేసులు వేస్తూ కంటకులుగా మారుతున్నారని దుయ్యబట్టారు. ఎవరు ఎన్ని కేసులు వేసినా అభివృద్ధి పరంపరను ఆపే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ వివరించారు. మా బతుకునే ఉద్యోగాలు సార్, ఎన్నేళ్ళు కష్టపడి ఎక్కడెక్కడ పోయి బతికినాం, ఇక్కడ మేము ఎక్కడ పోయిగా, మా పిల్లలు కానీ మేము కానీ ఇక్కడనే బతుకుతాం, ఇక్కడనే చేస్తాం. మాకు ఏం కావాలన్నా వ్యవసాయం చేసుకున్నా ఇక్కడ చేసుకుంటాం, కొనుగోలు చేసుకున్నా ఇక్కడే చేసుకుంటాం. గవర్నమెంట్ ఉద్యోగాలు అంటే ఈ రాష్ట్రంలో 1% మాత్రమే ఉంటాయి ఉద్యోగాలు, మిగతా మొత్తం ప్రైవేట్లైజ్ చేయాలి. జనాభాలో 1% మాత్రమే గవర్నమెంట్కి ఉద్యోగాలు ఉంటాయి. కనుక మిగతా మనం ఎట్లా బతకాలంటే ఈరోజు 500 ఎకరాల్లో వస్తూ వస్తూనే మరి ఇక్కడ ఐటీ టవర్, హైటెక్ సిటీ ఎట్లయితే డెవలప్ అయిందో హైదరాబాద్లో అలాంటి ఐటీ టవర్ ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పి రాకముందే ఎన్ని డబ్బులు అయితే అధికారులతో మాట్లాడిండో, ఇప్పుడు మాట్లాడేటప్పుడు ఎన్ని డబ్బులు శాంక్షన్ చేస్తారో
ఐటీ టవర్ కు వారే ప్రకటిస్తారు. దయచేసి మరి మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఐటీ టవర్ ను కూడా ఇక్కడ శాంక్షన్ చేయాలి. 5-6 నెలల్లోని ఇక్కడ బిల్డింగ్ కూడా తయారు కావాలి. తయారు కావడానికి పునాదులు వాడి మరి 4-5 స్లాబ్లు లేవాలి. ఇక్కడ నుంచి 10-15 ఫ్లోర్లు కట్టినట్లయితే లాస్ట్ ఫ్లోర్ ఎక్కితే మా మహబూబ్నగర్ గారు మా జడిచర్ల మా భూత్పూర్వ మొత్తం కనిపించేటట్లు ఒక పెద్ద బిల్డింగ్ ఇక్కడ కట్టి మిగతా ప్లేస్లలో మిగతా ఇండస్ట్రీస్ కు ఏర్పాటు చేయడానికి మీరు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని చెప్పి వారిని కోరుతూ చివరగా 2 మాటలు సార్. ఇప్పుడు మన చెరువు చూసి వచ్చినాం. ఆ చెరువు దగ్గర మేము ఎమ్మెల్యే అయినప్పుడు పోతే మొత్తం దుర్గంధం, కోళ్ళు కుక్కలు చనిపోయినట్టు వేసి వాసన ఉండేది. మేము పోయి చూసినప్పుడు వాసన వస్తుంది ఎట్లా ఉంటుందంటే ఇదేది సార్ మొన్న చిన్నపిల్లలు చనిపోతే బయటనే వాడేసిపోయిందని చెప్పి పక్కన ఉన్నటువంటి మా కౌన్సిలర్ ఎంఐఎం కౌన్సిలర్ చెప్పింది. అలాంటి పరిస్థితి నుంచి ముఖ్యమంత్రి గారి కోరగానే బ్రహ్మాండమైనటువంటి ట్యాంక్ బండ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి హైదరాబాద్ లో ఉన్నటువంటి ట్యాంక్ బండ్ ఎట్లయితే ఉందో నక్లెస్ రోడ్ కావాలని చెప్తే ఆ నక్లెస్ రోడ్ కూడా వారు పరిశీలించి అధికారులకు ఆదేశించడం జరిగింది. మరి దానికి ఒక 24 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ కూడా వేయడం జరిగింది. మరి ఆ నక్లెస్ రోడ్ ఏర్పాటు అయినట్లయితే బస్టాండ్ పక్కల ఈ నక్లెస్ రోడ్ లో హోటలు ఈ చెరువులోనే రకరకాలుగా ఆడుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి కనుక ఆ నక్లెస్ రోడ్ను కూడా శాంక్షన్ చేయాలని చెప్పని మీ ద్వారా వారిని కోరుకుంటా ఉన్నాం. ఇదే కాకుండా సార్ ఈరోజు మీరు అందరూ చూసి మా పిల్లలు కూడా చాలా మంది తెలుసు తెలియదు మున్సిపల్ రోడ్లు అన్ని బాగైనాయి, గ్రామ పంచాయతీ రోడ్లు బాగైనాయి, మా తాండాల రోడ్లు బాగా చేసుకున్నాం. కానీ జర్జల నుంచి మాయందార వరకు రోడ్లు మాత్రం సార్ మరీ భయంకరంగా తయారైంది. ఇప్పటికే చాలా మంది చనిపోయింది, అక్కడ యాక్సిడెంట్ అయి చనిపోయింది. ఇది నేషనల్ హైవే రోడ్డు, నేషనల్ హైవే వాళ్ళు చేయాలి, కేంద్రం చేయాలి. ఒక నాయకుడు వస్తాడు మామూలుకి వచ్చి మాకు ఓట్లు వేస్తే మేము ఈ రోడ్ వేపిస్తామని ఇంత నీచంగా మాట్లాడిపోయింది. ప్రజలు మీ వెంట లేరు, నీ ఒక్క రోడ్డుకు ఆశపడక నువ్వు వేయపోతే మేము వేపించుకుంటాం, రోడ్డు కాదు ఇంకా దాని తాత వేపించుకుంటాం, నువ్వు వేయపోతే మేము ఉట్టిగా ఉన్నాం. వెళ్ళిపోయినా మా ఎంపీఆర్ కూడా మాట్లాడాను, ఇంకా శాంక్షన్ అంటారు. 4 నెలలే ఈ పాటికి మా వాడు పెళ్లి చేసుకోండి అడిగినప్పుడు పిల్లవాడు కూడా స్కూల్ కూతున్నాడు ఎల్కేజీ అది ఏంటది ఎల్కేజీ కానీ కింద నర్సరీ పోతున్నాడు. కానీ అది మాత్రం వదలలేదు, ఎప్పుడు పోయి మేము ఢిల్లీ అడిగినా కూడా శాంక్షన్ అవుతుంది, ఎస్సీ దగ్గరకు పోతుంది, వీన్ దగ్గరకు పోతుంది, వాన్ దగ్గరకు పోతుంది, టైం పాస్ చేస్తున్నారు. మా ముఖ్యమంత్రి స్వయంగా కేంద్ర మంత్రి గడ్కరీకి లెటర్ ఇచ్చాడు. ఆ గడ్కరీ హైదరాబాద్ నుంచి మామూలుకి వచ్చి జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో అనౌన్స్ చేసిండు ఈ రోడ్డు ఇస్తున్నా శాంక్షన్ చేస్తున్నాను. 4 సంవత్సరాలైంది మాట్లాడి, ఒక కేంద్ర మంత్రిగా మాట్లాడి మాట ఇచ్చి ఒక ముఖ్యమంత్రి స్వయంగా పోయి అక్కడ అడుగుది మా పార్లమెంట్ సభ్యులు పోయి కొట్లాడి ఇవ్వాలని అడిగినా కూడా మీరు ఇవ్వకుండా తమాషా చూస్తున్నాం. మేము అడుగుతా ఉన్నాం, మీరు ఇస్తారా ఇవ్వరా, ఇవ్వకపోతే ఇవ్వమని చెప్పండి. మా ముఖ్యమంత్రి గారిని మొక్కేనా సరే, మా కేటీఆర్ గారిని అడిగినా సరే ఆ రోడ్డు శాంక్షన్ చేయించుకుంటాం. కానీ నీ గురించి మేము ఆగమిగా మా ఓపిక అయిపోయింది, నీ సంగతి చూస్తాం, మీ సంగతి కూడా చూస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తాం. ఇంకా ఈ మహబూబ్నగర్లో చాలా భవిష్యత్తు ఉంది, ఖచ్చితంగా ఏ రాష్ట్రం కావాలని కొట్లాడినామో, ఎలాంటి పరిపాలన కావాలని కొట్లాడినామో, ఏ లాఠీలు దెబ్బలు తిన్నామో, ఎన్నిసార్లు మనం జైల్లోకి పోయినామో, ఎన్ని ఇబ్బందులు పడ్డామో, ఎన్ని అవమానాలు పడ్డామో ఓర్చుకున్నాం. మన నాయకుడు ఏమడు ఉన్నాం తెచ్చుకున్నాం. మన నాయకుడే ముఖ్యమంత్రి అయిండు తండ్రి, మనకు అన్ని తెలిసినటువంటి వ్యక్తి, అడగకుండానే అన్ని ఇచ్చిండు, అడిగితే ఇంకా ఎక్కువ ఇస్తాడు. ఖచ్చితంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఐటీ శాఖ మంత్రి గారు, మున్సిపల్ శాఖ మంత్రిగా రామారావు కేటీఆర్ గారు ఉన్నందుకు మాకు గర్వంగా ఉంది. నేను 26 సంవత్సరాలు నేను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో పనిచేస్తా, మున్సిపల్ కమిషనర్గా జాయింట్ కమిషనర్గా ఇందులో చేశాను. కానీ ఈ మున్సిపాలిటీ అర్బన్ లో ఇట్లా పార్కులు ఉండాలి, ఇక్కడ ఐటీ కంపెనీలు ఉండాలి, ఉద్యోగాలు ఉండాలి. నిరంతరం శ్రమిస్తూ మరి ఏ దేశస్తులు వచ్చినా కూడా వాళ్ళకన్నా ఎక్కువగా మాట్లాడుతూ, వాళ్ళకన్నా ఎక్కువగా మన పనులు మన ప్రతిష్టలు కాపాడుతూ ఈ రాష్ట్రానికి పేరు తెచ్చినటువంటి వ్యక్తి ఈరోజు మంత్రివర్గంలో ఉండి ఆ రోజు ఉద్యమంలో కూడా ఉన్నారు కుటుంబం అంతా. మరి సాగడానికి సిద్ధమైనప్పుడు ఎవరు మాట్లాడలేదు, ఇవాళ అందరూ కలిసి డెవలప్ చేస్తుంటే మాత్రం రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు.
రకరకాలు మభ పెడతా ఉన్నారు. ఇంకా ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి, చచ్చినోడు బతికినోడు మూలకు పడ్డాడు లేచి వచ్చి రకరకాలుగా మభ్య పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. మేమున్నది మీ గురించే, ఈరోజు అందరు విడగొట్టడానికి ప్రయత్నం చేస్తారు. రాబోయే భవిష్యత్తులో మొత్తం కూడా మీరే విద్యార్థులే, ఇక్కడ ఏం డెవలప్ అయిన అనుభవం అనుభవించేది మీరే. కనుక దయచేసి మీరు ఆలోచన చేయాలి, భవిష్యత్తులో మన జిల్లాను ఇంకా ఎక్కువగా చేసుకోవడానికి అవకాశం ఉంది. లక్ష్మారెడ్డి గారు ఇంకా హాస్పిటల్స్ ఎట్లయితే డెవలప్ చేస్తున్నారో, లక్ష్మారెడ్డి గారు శాసనసభలో మేమందరం కూడా ఖచ్చితంగా ఈ జిల్లాను సస్యశ్యామలం చేయడానికి 100% ప్రయత్నం చేస్తామని చెప్పని మరి 6 నిమిషాలు కృషి చేస్తున్నటువంటి మా మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, మా కౌన్సిలర్స్, మా ఎంఐఎం, మిగతా మా పార్టీ కౌన్సిలర్స్, మిగతా వాళ్ళందరూ కూడా ఎంత పెద్ద మనసుతో ఎన్నో 30-40 సంవత్సరాలు ఆయా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ బూదుబట్ల పార్టీలో వద్దు, ఈ దళితులు మాకు వద్దు, ఈ చివరి ఛానల్లో అభివృద్ధిలో పాల్పంచుకుంటామని చెప్పి వదిలిపెట్టి వచ్చి ఎంత పెద్ద మనసుతో ఈరోజు మాతో పాటు ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా అందరిని కూడా చేస్తూ మరి కొంతమందికి ఇంకా అవకాశాలు వస్తాయి, తొందరపడదు, అవకాశాలు వస్తాయి. ప్రాణాలే పోయినాయి, ప్రాణాలే పోయిన తర్వాత మనం బతుకున్నాం, ఇంకా అనుభవిస్తున్నాం, చూస్తున్నాం, ఖచ్చితంగా ఎవరు తగ్గటువంటి అవకాశాలకు వస్తాయి. మనం బలంగా ఉండాలంటే మనం అందరం కలిసి ఉంటేనే బలంగా అవుతాం. అవుతాన శక్తులు ఎట్లా వీక్ చేయాలని ప్రయత్నం చేస్తుంటే కనుక అందరినీ వెంటాడి వెంటాడి ఈ పాలమూరిని సస్యశ్యామలం చేసేంత వరకు నిరంతరం శ్రమించాలని. ఈ జిల్లాలో ఇన్ని రోజులు కుల రాజకీయాలు చేసిర్రు, మత రాజకీయాలు చేసిర్రు, ఎవడైనా చిన్నోడు చిన్న కోసులు పైకొచ్చి పనిచేయాలంటే ఎట్ట హోదాలు చేయాలని చెప్పి ఆలోచన చేసిన తప్ప ఆదరించిన సందర్భాలు ఈ జిల్లాలో ఎక్కడ పడలేదు. ఆ దరిద్రాన్ని పోగొట్టి మంచి చెడు రెండే ఉండేటట్లు చేయాలని చెప్పని ఆ దాని గురించి ఖచ్చితంగా నిరంతరం మా ప్రాణాన్ని అడ్డం పెట్టైనా సరే, 24 గంటలు కష్టపడైనా సరే ఈ జిల్లాలో సమస్యలు లేకుండా మేమందరం కూడా తీరుస్తామని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తూ మరి ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు మన పార్లమెంట్ సభ్యులు జితేందర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మరి అన్నిటికంటే వెనుక వేయబడ్డ జిల్లా వెనుకబెడ్డ జిల్లా మామూలు జిల్లాను గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మహబూబ్నగర్ జిల్లాను అన్ని రంగాలు అభివృద్ధి చేసేలా చేస్తానని మాటిచ్చి మరి జిల్లాను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఆనాడే మాట ఇచ్చిండ్రు, మహబూబ్నగర్ ఎంపీగానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మరి మహబూబ్నగర్ అన్ని రంగాలు ముందుకు తీసుకెళ్తానని తెలంగాణ వచ్చిన మొట్టమొదటి రోజు ఢిల్లీలో పెట్టిన ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది. మరి వెనుకబడ్డ మహబూబ్నగర్ జిల్లా మీద ప్రేమతో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు రాష్ట్రం ఏర్పడ్డ మొదట్లోనే రాష్ట్రంలో అతిపెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్ మామూలు జిల్లాకే శాంక్షన్ చేయడం జరిగింది. అయితే పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ముందో మనకు మరి ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు పక్కనే కర్వ రిజార్ట్ కనిపిస్తా ఉంది. పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ కంప్లీట్ అయితే మహబూబ్నగర్ జిల్లాలోని 750 ఎకరాలకు మరి సాగు నిరంతరం జరుగుతూ ఉంది. కార్యక్రమాలు మనకు పక్కన ముందు కనిపిస్తూ ఉన్నాయి, ఎన్నడూ లేని కార్యక్రమాలు మరి ఇప్పుడు మనం చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. మరి ఇటువంటి సందర్భంలో మనం అందరం కూడా ఇంకా కలిసికట్టుగా మరి ఈ యొక్క ముఖ్యమంత్రి గారు చేసిన కార్యక్రమాలకు అండగదండగా ఉండవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. మరి ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు విద్య వైద్య రంగాలకు కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చి మరి దాన్ని కూడా ప్రమాణంగా అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. అట్లాగే మొట్టమొదటి మెడికల్ కాలేజీ కూడా మన జిల్లాకే శాంక్షన్ చేయడం, అది ఇప్పుడు ఆల్రెడీ మెడికల్ కాలేజీ స్టార్ట్ అయ్యి 3వ సంవత్సరం నడుస్తూ ఉంది. మరి ఎదురుగానే మనం మెడికల్ కాలేజ్ బిల్లు కూడా కనిపిస్తూ ఉంది. ఈ రకంగా మరి మామూలు జిల్లాకు సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేసుకొని ముందుకు పోతా ఉన్నాం. దాంతోపాటు మరి ఉద్యోగముఖ్యంగా అందరూ చాలా మంది విద్యార్థులు ఉన్నారు, యువకులు ఉన్నారు. ఈ యొక్క ఏదైతే ఐటీ పార్క్ ఏర్పాటు చేసినామో, మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ ఏరియా ఏర్పాటు చేసినామో, దీంతో భవిష్యత్తులో ఈ ప్రాంత యువకులకు కావచ్చు, ఈ ప్రాంత ప్రజలు ఎంతో లాభం జరుగుతుంది. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పాలమూరు జిల్లా కేంద్రంలో సుడిగాలి పర్యటన నిర్వహించారు. ఉదయం 10:30 గంటలకు జిల్లా కేంద్రానికి చేరుకున్న మంత్రి కేటీఆర్ 30 కోట్లతో చేపడుతున్న రోడ్లు, డ్రైనేజీ పనులకు ఆర్ఎన్బి అతిథి గృహంలో శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్ హాజరు కాగా ఆయన వెంట మంత్రి లక్ష్మారెడ్డి, ఎంపీ జితేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్తో పాటు ఇతర నేతలు, అధికారులు పాల్గొన్నారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు జిల్లా కేంద్రానికి వచ్చిన మంత్రి కేటీఆర్ మహబూబ్నగర్కు చేరుకోగానే టీఆర్ఎస్ కార్యకర్తలంతా ఘనంగా స్వాగతం పలికారు. శ్రీనివాస కాలనీ నుండి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి
జేకేసీఆర్ అంటూ నినాదాలతో పట్టణాన్ని మారుమ్రోగించారు. పాలమూరు జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ చేస్తున్న కృషి అభినందనీయమని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. జిల్లా కేంద్రంలో మంత్రి కేటీఆర్ పర్యటన సందడి వాతావరణాన్ని సృష్టించింది. అధికారుల హడావిడి, నేతల బిజీ బిజీతో ఒక పండుగ వాతావరణంలో మంత్రి పర్యటన సాగింది. ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీ మూలంగా తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి చితికిపోతున్నా తెలంగాణ ప్రభుత్వం దీనిపై స్పందించడం లేదని ఆరోపిస్తూ పీడీఎస్యూ ఆధ్వర్యంలో పాలమూరులో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ తక్షణమే ప్రభుత్వం శ్రీ చైతన్య నారాయణ విద్యాసంస్థలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఈ దిష్టిబొమ్మ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వంది. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎందుకు కలుస్తున్నామంటే, నేడు ప్రైవేటు కార్పొరేటు విద్య వ్యవస్థ విచ్చలవిడిగా పెరిగి ఈ కార్పొరేటు విద్యలో అనేక మంది విద్యార్థులు ఫీజుల భారం తట్టుకోలేక, ర్యాంకుల ఒత్తిడికి తట్టుకోలేక చాలామంది కూడా విద్య కుసుమలో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి దారిద్ర్యం ఈ యొక్క ఇది మన తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది. ఎందుకోసం ఉందంటే, ఈ కళాశాలల్లో ర్యాంకుల పేరుతోటి పీడించి పిప్పి చేసి ర్యాంకులే ధ్యేయంగా, ర్యాంకులు రావడం వల్ల అడ్మిషన్లే లక్ష్యంగా, అడ్మిషన్ రావడం వల్ల లాభార్జనే వల్ల ప్రధాన ఎజెండగా విద్యార్థులు నిమిషిస్తున్నారు. మానసిక స్వేచ్ఛ లేకుండా, ఆటపాట కనీసం స్వేచ్ఛ లేకుండా కూడా వాళ్ళని ర్యాంకుల పేరుతో, అడ్మిషన్ పేరుతో, ఫీజుల పేరుతో ఒత్తిడి చేసి ఆత్మహత్యలకు పురిగొల్పిన పరిస్థితి ఈ శ్రీ చైతన్య నారాయణ లాంటి కార్పొరేట్ విద్యా సంస్థలది ఉంది. వీటిని కాపాడడానికి మన కేసీఆర్ ప్రభుత్వం పావులు కలుపుతూ ఉన్నాడు. తెలంగాణ రాకంటే ముందు, అధికారంలోకి వచ్చే ముందు ఈ కార్పొరేట్ విద్యా సంస్థల్ని తరిమి తన్నుతా ఉన్న కేసీఆర్ ఈరోజు వాడికి తొత్తులుగా మారిండా లేదని చెప్పేసి విద్యార్థి లోకం, తెలంగాణ ప్రజానీకమంతా కూడా ఆలోచన చేయాలా. ఎందుకోసమంటే, అక్కడ అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నా లేదా ఎంసెట్ లాంటి పేపర్లు 35 లక్షలకొక ప్రశ్న పత్రాన్ని కొని అమ్ముకొని వాళ్ళు ర్యాంకులు సాధించినటువంటి పరిస్థితి ఉందా లేదా అని చెప్పేసి దేశమంతా తెలుసు. మనం కూడా ఆలోచన చేయాలా. ఈ యొక్క కార్పొరేట్ విద్యా సంస్థలన్నీ కూడా విద్యని వ్యాపారంగా మార్చినాయి. ఆ వ్యాపారానికి ప్రభుత్వం అనుకూలంగా స్పందిస్తుంది. ఈరోజు మొత్తం మన అన్న అన్నట్టు విద్య వ్యాపారంగా మారింది, అంగట్లో సరుకుగా మారింది. ఎవడు దగ్గరైతే ఎక్కువ డబ్బులున్నవో, లక్షల డబ్బులున్నవో వాళ్ళే విద్యని కొనే దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో దాపురించింది. కాబట్టి విద్య వ్యాపారం కాదు, అందరికీ సమానమైన విద్య ప్రభుత్వం అందించాలి. అది ప్రభుత్వ బాధ్యత కూడా. ఆ బాధ్యత నుండి తప్పుకొని ప్రభుత్వం ఈరోజు విద్యని వ్యాపారంగా మార్చింది. ఈ విద్య వ్యాపారాన్ని మేము ఏఐఎస్ఎఫ్, పీడిఎస్యు, టీవీవి విద్యార్థి సంఘాలుగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ విద్యా సంస్థలన్నింటినీ రద్దు చేయాలా, ప్రభుత్వం కైవసం చేసుకోవాలా, వాటిని ప్రభుత్వ విద్యాలయాలుగా మార్చి పేద బడుగు బలైన విద్యార్థులకు ఆ విద్యాలయాల్లో విద్యను అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఐటీ పార్క్తో రాష్ట్రమంతా ఇప్పుడు పాలమూరు వైపు చూడబోతుందని, ఇందుకు సహకరించిన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రుణం తీర్చుకోలేనిదంటూ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఐటీ పార్క్ ఫైలన్ ప్రారంభం అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే ప్రసంగించారు. ఐటీ పార్క్తో ప్రసిద్ధిగాంచిన 18 కంపెనీలు ముందుకు వచ్చాయని, వాటి ద్వారా వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని, దీంతో ప్రతి ఒక్కరూ అభివృద్ధిలోకి వస్తారని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. జిల్లాలో పెరిగిపోతున్న నిరుద్యోగ సమస్యను అధిగమించేందుకు ఒక ఐటీ పార్కును ఏర్పాటు చేస్తే బాగుంటుందని తాను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ను కోరిన వెంటనే ఒప్పుకొని మంజూరు చేసిన మంత్రికి మనమంతా రుణపడి ఉండాలన్నారు. వెనుకబడిన పాలమూరు జిల్లా కేంద్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతోనే తమ ప్రభుత్వం కావాల్సిన నిధులను మంజూరు చేసిందని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇక మహబూబ్నగర్ జిల్లా కేంద్రాన్ని గతంలో ఎన్నడూ లేని విధంగా, కనివిని ఎరగని రీతిలో అభివృద్ధి చేసి ఇప్పుడు ఆదర్శంగా నిలిపామన్నారు. ప్రతిష్టాత్మకంగా 21,000 LED లైట్లను వారం రోజుల్లో అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసి రాత్రి సమయంలోనూ పగటి తరహాలో వెలుతురునిచ్చేలా చేశానని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఇక అర్హులైన ప్రతి ఒక్కరికి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, పింఛన్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేశామన్నారు.
మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి ఎన్ని నిధులు కావాలని తమ సీఎం కేసీఆర్ అడిగితే చాలు, వెంటనే మంజూరు చేసిన సీఎంకు తామంతా రుణపడి ఉంటామన్నారు. హైదరాబాద్ తరహాలో మయూరు పార్కుతో పాటు మినీ ట్యాంక్ బండ్, ఇప్పుడు ఐటీ పార్కును ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈరోజు ఈ జిల్లాలో దినం తప్పించి దినం నీళ్లు. కేటీఆర్ గారు వచ్చేటప్పుడు అన్నాడు, 2 నెలల తర్వాత నేను ఇచ్చే ఆలోచన ఏమైనా ఉందా అంటే 100% ఇస్తాం, ఈ సంవత్సరం రోజు నీళ్ళు ఇస్తామని చెప్పి. మంచి నీళ్ళ పరిస్థితి, 200 ఇచ్చే 200 ఎవరైనా చచ్చిపోతే ఆ ప్లేస్ లో ఉన్నవారికి ఇచ్చేది పెన్షన్. ఉదాహరణకు మావనాలు 7,000 మందికి ఇచ్చేది పెన్షన్. స్టార్ట్ చేస్తే ఎవరికి ఇయ్యారు, క్యాన్సిల్ చేస్తారు, 10 మందికి తీసి ఒకరికి ఇస్తారని చెప్పారు. ఇలా 17,000 మందికి పట్ట రుణాలు ఇస్తున్నాం. ఏ ఒక్క ముసలమ్మ కూడా కొడుకులు అనుకుంటలేదు, కోడలు అనుకుంటలేదు, మనవానికి మనవరాలకి సాక్ష్యం కూడా నిలబెడుతుంది. అలాంటి పరిస్థితి, కరెంటు పోతుండే బాయికాడికి వస్తే కరెంటు వస్తూ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఇంటికాడికి వస్తే కరెంటు వస్తుండే, తిన్నామంటే కరెంటు చూసి మళ్ళీ వృత్తుండే శంకాడికి, మళ్ళీ పోతుండే శంకాడికి ఇంటికాడికి, ఇదే ఉండేది. ఇలా కరెంటు పోతలేదు, వైభవంలో ఎప్పుడు సేవ లైట్లు రాకుండే, మా కౌన్సిలర్స్ అందరూ కూడా 1,000 బల్బులు వస్తే కొట్లాడుతుండ్రి, మాకు 10 10 10 50 50 ఇవ్వాలని పంచుకుంటుండ్రి. ఇవాళ ఎక్కడ చూసినా స్తంభానికి ఒక లైటు, ఎల్ఈడి లైటు, నీళ్లు, పెన్షన్లు, ప్రతి పెళ్లికి అప్పులు చేసుకునేది. మొన్న ఒక దుర్మార్గుడు కూడా అన్నాడు, ఈ జిల్లాలో పుట్టినాడు, పెళ్లిళ్ళకి 1 పైసలు ఇవ్వమన్నాడు, అప్పులు చేసుకొని తినాలి, మరి పెళ్లి చేయాలి, పిల్లలు కన్న తర్వాత అప్పులు చేసి పెళ్లి చేయాలన్నాడు, గవర్నమెంట్ పైసలు ఇవ్వద్దన్నాడు. మరి మా ఆడబిడ్డలు మా చెల్లెళ్ళు వచ్చిండ్రు, 100,000 రూపాయలు పెళ్లిళ్ళకి ఇవ్వద్దా, మా పేదలకు ఇవ్వద్దా, ఇవ్వాలా, మరి ఇవ్వద్దా, ఏం చేయాలి, ఏం మార్గం పెట్టుకుంటావే చూడండి, మీరు ఆలోచన చేసుకోండి. గట్లా చెప్తారా వాళ్ళకు నీళ్ళు రోజు రావద్దంట, పెన్షన్ ఇవ్వద్దంట, కళ్యాణ లక్ష్మి ఇవ్వద్దంట, రైతులకు కూడా పైసలు ఇవ్వద్దంట. రైతులకు ఎందుకు ఇస్తారా, భూములు అమ్ముకుంటారు, వ్యవసాయం చేయించుకుంటారు, 10 ఎకరాలు 1 ఎకరా వ్యవసాయం చేయించుకుంటాడు, ఆయన చేయించుకుంటే పంటలు పండుతాయి, మీకేమొస్తుంది, రైతులకు ఎందుకు ఇస్తాను ఇంకోడు అంటాడు. ఇంకోడు అంటాడు, మీరు ఇచ్చిన రైతుల పైసలు వాళ్ళు ఎవరు కూడా వాడుకుంటలేడు, తాగుతుందని చెప్తున్నాడు. మా రైతులను అడిగినాం, ఏం బిడ్డ అని, ఈ పొలాలతో అనుకుని ఓ పేరు చెప్పు సార్ అన్నాడు. విద్యార్థుల గురించి సరిగ్గా 8 నెలల క్రితం కేటీఆర్ గారు జిల్లాకు వచ్చినప్పుడు, సార్ మీరు అండిచ్చారు, కేసీఆర్ గారు నీళ్ళు ఇచ్చారు, మరి అన్ని పంటలు పండుతాయి, మరి ఒక్కొక్కరి ఇంట్లో 2 ముగ్గురు ఉన్నారు పిల్లలు, ఒకడు వ్యవసాయం చేసుకుంటే ఇంకోటి చదువుకున్నాడు, వ్యవసాయం చేయడు, వాడు మళ్ళీ దుబాయ్ పోతాడు, పూణె పోతాడు, బాంబే పోతాడు. మీ వాళ్ళందరూ వాపసు వస్తున్నారు, రైతులు వాపసు వస్తున్నారు, కానీ చిన్న చిన్న ఉద్యోగులు వాపసు వస్తలేరు. మరి వాళ్ళకి ఏమన్నా ఉపాధి కావాలి సార్ అంటే ఒకటే చెప్పింది, ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, డాటా తీసుకున్నాడు. జనరల్గా అయితే ఐటీ వైపైనా మొగ్గు చూపుతా, కానీ ఐటీతో పాటు మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ కారిడార్ ఇస్తా అని చెప్పి మాట ఇచ్చి, మాట తప్పకుండా హైదరాబాద్ ఫోన్ చేసి అధికారులతో మాట్లాడి ఛాంజ్ చేయించి కేవలం 5 నెలల్లోనే 500 ఎకరాల ల్యాండ్ను అక్వైర్ చేసి చాలా మందికి డబ్బులు కూడా ఇచ్చి, ఇక్కడ ఈ భూములన్నీ కూడా ప్రభుత్వ భూములే, కానీ ప్రభుత్వ భూములైనా కూడా చాలా మంది వ్యవసాయం చేయకుండా కానీ ప్రైవేట్ భూములకు ఎన్ని డబ్బులు ఇస్తామో, ఎకరాకు 12 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళకు డబ్బులు ఇచ్చి కొనుక్కొని ఈరోజు ఇక్కడ ప్రారంభోత్సవానికి రావడం అనేది ఇది కలన నిజమని నాకే అనిపిస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ వేదిక ద్వారా పాదాభివందనం చేస్తూ మరి అన్నకు రామన్నకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మా బతుకు నెరవే ఉద్యోగాలు సార్, ఇన్నేళ్ళు కష్టపడి ఎక్కడెక్కడ పోయి బతికినాం, ఇక్కడ మేము ఎక్కడ పోయిగా, మా పిల్లలు కానీ మేము కానీ ఇక్కడనే బతుకుతాం, ఇక్కడనే చేస్తాం, మాకు ఏం కావాలన్నా వ్యవసాయం చేసుకున్నా ఇక్కడ చేసుకుంటాం, కొనుగోలు చేసుకున్నా ఇక్కడే చేసుకుంటాం. గవర్నమెంట్ ఉద్యోగాలు అంటే ఈ రాష్ట్రంలో 1% మాత్రమే ఉంటాయి ఉద్యోగాలు, మిగతా మొత్తం ప్రైవేట్లైజ్ చేయాలి, జనాభాలో 1% మాత్రమే గవర్నమెంట్ ఉద్యోగాలు ఉంటాయి. కనుక మిగతా మనం ఎట్లా బతకాలంటే ఈరోజు 500 ఎకరాల్లో వస్తూ వస్తూనే మరి ఇక్కడ ఐటీ టవర్, హైటెక్ సిటీ ఎట్లయితే డెవలప్ అయిందో హైదరాబాద్ లో అలాంటి ఐటీ టవర్ ని ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పి రాకముందే ఎన్ని డబ్బులు అయితే అధికారులతో మాట్లాడిందో, ఇప్పుడు మాట్లాడేటప్పుడు ఎన్ని డబ్బులు శాంక్షన్ చేస్తారో
ఐటీ టవర్ కు వారే ప్రకటిస్తారు. దయచేసి మరి మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఐటీ టవర్ ను కూడా ఇక్కడ శాంక్షన్ చేయాలి. 5-6 నెలల్లోని ఇక్కడ బిల్డింగ్ కూడా తయారు కావాలి. పునాదులు పడి మరి 4-5 స్లాబ్లు లేవాలి. ఇక్కడ నుంచి 10-15 ఫ్లోర్లు కట్టినట్లయితే లాస్ట్ ఫ్లోర్ ఎక్కితే మా మహబూబ్నగర్ గారు మా జడిచర్ల మా భూత్పూర్ మొత్తం కనిపించేటట్లు ఒక పెద్ద బిల్డింగ్ ఇక్కడ కట్టి మిగతా ప్లేస్లలో మిగతా ఇండస్ట్రీస్ కు ఏర్పాటు చేయడానికి మీరు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని చెప్పి వారి కోరుతూ మక్తాల్ నియోజకవర్గ కేంద్రంలోని సంగంబండ రోడ్డుకు అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. మక్తాల్లోని సంగంబండ రోడ్డు గత కొన్ని సంవత్సరాలుగా పూర్తిగా పాడైపోవడంతో వాహనదారులు పాదాచారులకు ఇబ్బందిగా ఉండేది. ఈ సమస్యను ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకుపోయినా స్పందన లేకుండా పోయింది. దీంతో ఈ వ్యవహారంపై స్పందించిన అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి నాయకులు సంగంబండ రోడ్డుకు మరమ్మతులు పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్, టీఆర్ఎస్ నాయకురాలు లలిత, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత అయ్యప్ప దీక్షా సమితి ఈరోజు చేపట్టిన కార్యక్రమానికి లోకల్లో ఉన్న కౌన్సిలర్ మల్లు మరియు ముందుల అధ్యక్షుడు హైకుమార్ యాదవ్ గారు, ఐక్యవేదిక సూపర్వైజర్ విశ్వసరెడ్డి గారు, శ్రీధర్గౌడ్ గారు, లక్ష్మణ్ గౌడ్ గారు, గుర్మయ్య గారు అందరూ వచ్చినారు. నేను తలపెట్టిన ఈ కార్యక్రమానికి ముందుగా ఐక్యవేదిక అడ్మిన్ గారికి ఆ గ్రూప్కి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఎందుకంటే గ్రూప్ ఉంది కానీ దాంట్లో వేరే విషయాలు మాట్లాడుతున్నారు, ఊరి అభివృద్ధి గురించి ఎవరు మాట్లాడలేదు. ఏదో నా స్వార్థం ఇక్కడ ఏం లేదు. కాకపోతే చిన్న చిన్న విషయాల్ని పట్టించుకోవట్లేదు కాబట్టి మేము నాయకుల దృష్టికి తెస్తున్నాము. నేను అనుకున్న వెంబడే మా రైకుమార్ యాదవ్ గారు దాని ఖర్చు ఎంతంటే కూడా నేను నా సహకారం చేస్తాను. అదేవిధంగా గోపాల్ రెడ్డి గారు కూడా ఆయన కూడా సహకారం చేస్తున్నాడు. అలాగే వాసే క్లబ్ మాజీ అధ్యక్షులు కొర్ల విజయకుమార్ గారు, మెడికల్ విజయ్ గారు వాళ్ళు కూడా చేస్తామని చెప్పారు. వారందరికీ ధన్యవాదం తెలుపుకుంటూ ముందుగా మేము ప్రతి వార్డు లోపల కూడా 4-5 రోజులు టైం తీసుకొని ప్రతి వార్డు తిరిగి కూడా అక్కడ సమస్యలు కూడా మేము మా చేతనంత వారికి మేము వారికి తీర్చామని చెప్పి కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడ వచ్చిన అందరూ కూడా ఈ రికార్డింగ్ కింద అందరూ కూడా మాకు కూడా సహకారం చెప్పి కోరుకుంటున్నాం. జిల్లాలో 2వ విడత ల్యాండ్ రికార్డ్ అప్డేషన్ కార్యక్రమం చాలా వేగంగా కొనసాగుతుందని, మన జిల్లాలో 50,000 ఖాతాల్లో మార్పులు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించామని, అయితే అందులో 35,000 ఖాతాల అప్డేషన్ తమ తహసీల్దారులు ఇప్పటికే పూర్తి చేశారని జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటరావు తెలిపారు. భూ ప్రక్షాళన అంశంపై అన్ని మండలాల తహసీల్దారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో ల్యాండ్ రికార్డ్ అప్డేషన్ ప్రోగ్రామ్ సెకండ్ ఫేజ్ చాలా ఫాస్ట్గా నడుస్తుంది. మన దగ్గర ఆల్మోస్ట్ 50,000 ఖాతాల్లో మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటాయని రఫ్గా ఒక అంచనాకి వచ్చున్నాము. అయితే అందులో 35,000 వరకు ఆల్రెడీ కంప్లీట్ చేశారు తహసీల్దార్స్. వివరాలు చూస్తే మనకి జనరల్గా ఎక్కువ విరాసత్ కేసులు గ్రామాల్లో వస్తాయి కాబట్టి మనం యాక్చువల్గా మనకి విరాసత్ కేసులు మనం ఉన్నాయి అనుకున్న వాటికన్నా ఎక్కువగానే చేశారు తహసీల్దార్స్. 2,181 టార్గెట్ అనుకుంటే 3,250 చేశారు ఆల్రెడీ. అలాగే ఆధార్ చాలా దగ్గరలో ఆధార్ ఫస్ట్ ఫేజ్లో చాలా ప్రాబ్లం వచ్చింది మనందరికీ తెలుస్తుంది. ఆధార్ సీడింగ్ కానీ ఆధార్ దీనివల్ల కూడా చాలామందికి పాస్పుస్తకాలు రాలేదు. ఆ టైంలో వాటిని ఆధార్ నెంబర్స్ డిస్ట్రిబ్యూషన్ టైంలో తీసుకోవడం జరిగింది. అవన్నీ కూడా మళ్ళీ సీడింగ్ చేస్తే ఆల్మోస్ట్ జిల్లాలో 26,045 కేసులు ఆధార్ కేసుల్ని మనం సింక్రనైజ్ చేయడం జరిగింది, సీడింగ్ చేయడం జరిగింది. వాటన్నిటికి కూడా పాస్పుస్తకాలు త్వరలో వచ్చేస్తాయి. ఇకపోతే ఖాతా మెర్జింగ్ అంటే ఒక్కరికి 2 ఖాతాలు 3 ఖాతాలు ఎట్లా ఉన్నాయో కూడా మనం ఆ టైంలో అప్డేట్ చేయడం జరిగింది. అవి కూడా ఒక 2,774 కేసులు ఆ రకంగా మెర్జింగ్ కూడా చేయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా చాలామంది పాస్ పుస్తకాలు తీసుకువెళ్ళిపోయిన తర్వాత చాలామంది ఏం చెప్తున్నారంటే డేటా కరెక్షన్లో చాలా ప్రాబ్లం వచ్చింది, కొన్ని మాకు ఎక్స్టెంట్ ఎక్కువ పడిపోయిందని, కొన్ని ఎక్స్టెంట్ తక్కువ పడిందని, ఈ రకమైనటువంటి కంప్లైంట్స్ అట్ ది టైమ్ ఆఫ్ గ్రామ సభలు పెట్టి డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడే మనకు చాలా వచ్చింది. ఆ టైప్ ఆఫ్ కరెక్షన్స్ మనకి 13,077 వస్తే, అవి కాకుండా మా దగ్గర ఉన్నవి కూడా కలుపుకొని చేస్తే ఆల్మోస్ట్ 13,842 డేటా కరెక్షన్స్ కూడా ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక 10-15 రోజుల్లో టోటల్గా డిజిటల్ సైడింగ్ చేసి
ఫస్ట్ ఫేజ్లో అంటే ఫస్ట్ పేజ్లో మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటే హైదరాబాద్కు వెళ్ళి అది అక్కడే కరెక్షన్స్ చేసి అక్కడ నుండే పాస్బుక్ ప్రింట్ అయ్యి వస్తుంది. సెకండ్ పేజ్ కరెక్షన్స్ కానీ ఎక్స్టెంట్ తర్వాత క్లాసిఫికేషన్ ఇటువంటి కరెక్షన్స్ ఏమైనా ఉంటే ఎంఆర్ఓ ఆఫీస్లోనే స్పెషల్ ప్రింటర్స్ వాటి కోసం ఇచ్చారు ధరణి నుండి. సో అందులోనే అప్డేట్ చేస్తున్నారు ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు. సో కొంతవరకు ధరణి వెబ్సైట్ కొద్దిగా స్లో ఉంది, దాన్ని కూడా అప్గ్రేడేషన్కి మేము ఆల్రెడీ రికమెండేషన్స్ కలెక్టర్స్ లెవెల్లో జేసీస్ లెవెల్లో ఆల్రెడీ చేసాం. మన జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోజ్ గారు దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ఇటు మన జిల్లా అటు గద్వాల జిల్లా రెండు జిల్లాలని ఎప్పటికప్పుడు మా అందరికి కూడా గైడెన్స్ ఇస్తున్నారు. వారి ఆధ్వర్యంలో తప్పకుండా 10-15 రోజుల్లో ప్రతి ఒక్కరికి పాస్ పుస్తకం టైటిల్ ఇవ్వడానికి మా సైడ్ నుండి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి కృషి చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహబూబ్నగర్ జిల్లా దివిటిపల్లి వద్ద ఐటీ టవర్ ఫైలాన్ను ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్ 50 కోట్ల రూపాయలతో 9 నెలల్లో ఈ టవర్ నిర్మాణం పూర్తి చేస్తామని వెల్లడి. పెద్ద చెరువును మరో ట్యాంక్ బండ్గా తీర్చిదిద్దుతామన్న మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ 24 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నామని హామీ. ల్యాండ్ రికార్డ్స్ అప్డేషన్ వేగంగా సాగుతుందన్న జాయింట్ కలెక్టర్ వెంకట్రావు, తహసీల్దారులు వేగంగా పనులు పూర్తి చేయాలని ఆదేశం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తున్నానని S9 న్యూస్.